Namaste friends, Vadanamma Vantilloki Swagatham. Ee roju mana recipe mushroom kurma. Nenu cheppina chitkalu follow avutu cheyandi, chala baga vastundi. Acham restaurant style lone vastundi. Munduga masala tayar cheskovali. Deeni kosam poi meeda bandi pettesi oka 5 endu mirchi, chinna dalchin chakka, oka spoon dhaniyalu, paavu spoon jilakara, ఒక 10 నుంచి 15 మిరియాలు, ఒక 4 లవంగాలు, ఒక 10 15 మెంతులు లెక్కేసి తీసుకోండి. అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో తరిగిన టమాటాలు 2, ఉల్లిపాయ 1, 4 జీడిపప్పులు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అదే విధంగా 4 వెల్లిపాయలు అన్నీ వేసి మగ్గబెట్టుకోవాలి. టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 10 మినిట్స్ మగ్గబెట్టేసుకుందాము. ఈలోగా మనం మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందాము. మష్రూమ్స్ పైన ఇలా చాక్తో లైట్గా తీస్తుంటే పై పొర అనేది వస్తుంది చూడండి, మట్టి అనేది ఎలా వచ్చేస్తుందో. ఇవి నీట్గా క్లీన్ చేసుకోకపోతే కనుక మట్టి తగులుతూ ఉంటుంది. సో ఇలా తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇంత పెద్దగా ఎందుకు కట్ చేశానంటే ఇవి మగ్గాక చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు టమాటా ఆనియన్స్ కూడా మగ్గాయి చూద్దాం. మూత తీసి చూడండి అంత సాఫ్ట్గా అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకొని ఇందులో లావుగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా క్లీన్ చేసి ముక్కలుగా కోసుకున్న మష్రూమ్ ముక్కలు వేసేసి ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసి మగ్గనిద్దాము. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న మసాలా పొడి చేసుకుందాము. అదేవిధంగా టమాటాలు, ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి సిద్ధంగా ఉంచుకుందాము. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు మూత తీసి చూద్దాము. చూడండి మష్రూమ్లో, అదేవిధంగా ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎలా బయటకు వచ్చేసిందో. ఇవి చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఆ నీరంతా కూడా ఇంకిపోవాలి. ఇంకొద్దిగా సేపు మూత పెట్టేసి చక్కగా ఇంకా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనిద్దాము. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. చక్కగా మష్రూము, ఆనియను సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం హైలో పెట్టేసి 1 నిమిషం అలా ఉంచితే ఆ వాటర్ అంతా లాగేస్తుంది. అప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ బాండీలో ఉన్న ఆయిలే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుదాము. ఇవి వేగాక కొద్దిగా జీడిపప్పు గుళ్ళు కూడా వేసి వేయించుకుందాము. ఇవి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి వేయించుదాము. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో స్పూన్ ఉన్నర ఉప్పు, చిటికెడు పసుపు, అదేవిధంగా మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, ఆ పౌడర్ మొత్తం పడుతుంది. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 స్పూను పంచదార కూడా వేద్దాము. ఇప్పుడు మూత పెడదాము. పంచదార ఏంటంటే కొంచెం కమ్మదనం అనేది వస్తుందన్నమాట. చూడండి గ్రేవీ చక్కగా ఉడికిపోతుంది. గ్రేవీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉడికించుకున్న మష్రూమ్, ఆనియన్ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దాము. మూత తీసి చూద్దాము. చూడండి ఆయిల్ చక్కగా పైకి వచ్చేసి కూర అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఆ గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇది బిర్యానీలోకి, చపాతీలోకి, అదేవిధంగా వైట్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.